हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल। अंदर बावुन्नारा? नेनु बावुन्नानंडी। एवरैना फस्ट टाइम मन चैनल चूस्तुन्नट्लयिते सब्सक्राइब चेसुकोंडी, अलागे पक्कने उन्न बेल ऐकान नी टैप चेसेयंडी। ई रोजु मनं तमलपाकु योक्क हेल्थ बेनिफिट्स नी तेलुसुकुंदां। తమలపాకులు మన సంస్కృతిలో భాగం. పూజ నుంచి పెళ్లి వరకు తమలపాకు తప్పనిసరి. తాంబూలం వివాహంలో ఒక ముఖ్య పదార్థం. మన సౌత్ ఇండియాలో అది లేకుండా ఏ శుభకార్యం జరగదు. తమలపాకు ఆహార ప్రయోజనాలు కూడా ఎక్కువే. అవేంటో ఈ వీడియోలో చూద్దాం. చిన్న గాయాలు, వాపు, నొప్పి, వీటి మీద తమలపాకును ఉంచితే సమస్య తగ్గుతుంది. తమలపాకును నమిలి తిన్నా ఇదే ప్రయోజనం ఉంటుంది. అరుగుదలకు తమలపాకు బాగా సహకరిస్తుంది. ఇందులో ఉన్న యాంటీ ఆక్సిడెంట్ల వల్ల వీటిని ఖాళీ కడుపుతో తీసుకుంటే మలబద్ధకానికి విరుగుడుగా పనిచేస్తుంది. అరుగుదలకు సహకరించే యాసిడ్స్ జీర్ణకోశంలో ఉత్పత్తి అవడానికి తమలపాకు సహకరిస్తుంది. ఇవి సరిగ్గా లేకపోతే ఆహారంలోని పోషకాలను శరీరం స్వీకరించలేదు. నోరు రుచిగా అనిపించకపోయినా, తినాలని లేకపోయినా రెండు తమలపాకులు నమిలితే ఆకలి వేస్తుంది. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్ను తమలపాకులు బయటికి పంపిస్తాయి. రక్త ప్రసరణకి సహకరించడమే కాకుండా తమలపాకులు మెటబాలిజంను కూడా వృద్ధి చేస్తాయి. శరీరంలో కఫం ఏర్పడకుండా చేసి తద్వారా దగ్గు రాకుండా చేస్తుంది తమలపాకు. ఇన్ఫ్లామేషన్ తగ్గించి, కఫాన్ని కరిగించి, బ్రాంకటైస్తో బాధపడే వారికి సాంత్వన చేకూరుస్తుంది. తమలపాకుల్లో ఉండే పాలిఫెనాల్ వల్ల ఇది మంచి యాంటీసెప్టిక్గా పనిచేస్తుంది. పుండు, గాయం మీద ఈ ఆకుని ఉంచితే నొప్పి కూడా తగ్గుతుంది. కొబ్బరి నూనెతో కలిపి దీన్ని కాళ్ళు, వీపు దగ్గర పట్టిస్తే నొప్పి, వాపు, మంట అన్నీ తగ్గుతాయి. తమలపాకుల్లో ఉన్న యాంటీ ఫంగల్ గుణాల వల్ల రోజు రెండు ఆకులు నములుతూ ఉంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ని దరిచేయకుండా ఉంటాయి. నీళ్ళెక్కువ ఉండి కడుపుబ్బరంగా అనిపిస్తే కాసింది తమలపాకుల్ని చేత్తో నలిపి వాటిని పాలల్లో కలుపుకుని తాగితే మీ సమస్య చిటికలో తగ్గిపోతుంది. తమలపాకులు మెంటల్ అలర్ట్నెస్ని పెంచుతాయి. వీటిని తేనెతో కలిపి తీసుకుంటే అది టానిక్లా పనిచేస్తుంది. మామూలు తలనొప్పికి కానీ మైగ్రేన్కి కానీ తమలపాకులు బాగా పనిచేస్తాయి. నుదుటి మీద తమలపాకుల్ని రాయడం ఇష్టం లేకపోతే తమలపాకుల రసంతో మసాజ్ చేసుకోండి. కొబ్బరి నూనెని తమలపాకు రసాన్ని కలిపి చెవిలో వేస్తే చెవి నొప్పి నుండి తక్షణమే ఉపశమనం లభిస్తుంది. డియోడరెంట్స్ పక్కన పెట్టి తమలపాకు రసాన్ని తీసుకోండి. చెమట వాసన తగ్గించడంలో దీన్ని మించింది లేదు. పిల్లలు ఎండలో ఎక్కువగా ఆడితే వారికి ముక్కులోంచి రక్తం కారుతుంది. తమలపాకు రసంతో ఆ సమస్యకి చెక్ పెట్టవచ్చు. తమలపాకు న్యాచురల్ మౌత్ ఫ్రెషనర్గా పనిచేస్తుంది. ఓరల్ హైజీన్గా కాపాడుతుంది. చిగుళ్ళను బలోపేతం చేసి దంతక్షయాన్ని నివారిస్తుంది. రోజు తమలపాకుల్ని తీసుకుంటూ ఉంటే మెంటల్ హెల్త్ బాగుండడమే కాకుండా డిప్రెషన్ని కూడా పోగొడుతుంది. తమలపాకుల్లో ఉండే యాంటీ ఫంగల్, యాంటీసెప్టిక్ గుణాల వల్ల మలేరియా లాంటి వ్యాధులు రాకుండా చేసే అవకాశం ఉంది. బ్లడ్ షుగర్ లెవెల్ని నియంత్రిస్తుంది తమలపాకు. అందువల్ల టైప్2 డయాబెటీస్ ఉన్నవారు తమలపాకు మేలు చేస్తుంది. అతి సర్వత్రా వర్జయత్ అన్న మాట ఇక్కడ కూడా పనికొస్తుంది. తమలపాకు వాడకం ఎక్కువైతే క్యాన్సర్, అలర్జీ లాంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది. అదీ కాక తమలపాకు ఒక వ్యసనంలా మారే అవకాశం కూడా ఉంది. కేవలం తమలపాకులు మాత్రమే ఒకటో రెండో తీసుకున్నంత వరకు మంచిదే. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.